మహమ్మారి ప్రపంచానికే కలవరపెడుతుంది. కోవిడ్-19తో కల్లోలం సృష్టిస్తుంది. విదేశాలలో ఉన్న విద్యార్థులు భారత రాకకై పడిగాపులు కాస్తున్నారు. లండన్లో ఉన్న తెలుగు విద్యార్థులు మన దేశానికి రావడానికి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల విమానాలు కూడా రద్దు అయ్యాయని అక్కడి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ గురించి తెలుసా మీకు? దాని గురించి మేము ఇండియాకి వెళ్ళిపోదామంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం మేము. సో వీళ్ళు వచ్చాక బోర్డింగ్ పాస్ తీసుకుందామని వెళ్తే వాళ్ళు ఉండి ఇప్పుడు లేదు, మీకు వెళ్ళలేదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇండియన్ బోర్డర్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు మేము అందరం చాలా స్టక్ అయిపోయాం ఇక్కడ, చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం, ఎవరిని అసలు పోనివ్వట్లేదు. యాక్చువల్గా మేము ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ మొన్నట్టుండే యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో మేము ఒకరమే కాదు, చాలామంది ఉన్నారు అట్లా, చాలామంది ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా మాకు ఏం హెల్ప్ చేయట్లేదు, ఎన్హెచ్ఎస్ కూడా సపోర్ట్ చేయట్లేదు మాకు. ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాం, మాకు మాస్క్ లేవు, శానిటైజర్స్ లేవు, ఏం లేవు ఇక్కడ మాకు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అంటున్నారు. మేము ఇప్పుడు ఎలా ఉండాలో అర్థం కావట్లేదు ఇక్కడ. 22 అంటున్నారు, 22 తర్వాత మాకు ఇప్పుడు మేము ఆల్రెడీ 20 రోజే మేము ನಾವು ನೆನ್ನೆ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಿದ್ವಿ, ಬಿಕಾಸ್ ಎಲ್ಲರೂ ವಾಪಸ್ ಹೋಗೋಣ ಇಂಡಿಯಾಗೆ ಅಂತ. ಬಟ್ ಅವರು ನಾವು ಎಲ್ಲ ಬುಕ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನಮಗೆ ಅವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ನಿಮಗೆ ಬೋರ್ಡಿಂಗ್ ಪಾಸ್ ಕೊಡೋಣ ಅಂತ. ಎಲ್ಲ ಆನ್ಲೈನ್ ಚೆಕಿಂಗ್ ಮಾಡಿದಾಗೆಲ್ಲ ಇಟ್ ವಾಸ್ ಪರ್ಫೆಕ್ಟ್. ಬಟ್ ನಾವು ಬೋರ್ಡಿಂಗ್ ಪಾಸ್ ತೊಗೊಬೇಕಾದ್ರೆ ಅವರು ನೋ ಇಂಡಿಯನ್, ಓನ್ಲಿ ಇಂಡಿಯನ್ಸ್ ಆರ್ ನಾಟ್ ಅಲೌಡ್, ಬಟ್ ಆಲ್ ದ ಕಂಟ್ರೀಸ್ ಪೀಪಲ್ ಆರ್ ಲೈಕ್ ಆಲ್ ದ ಕಂಟ್ರೀಸ್ ಆರ್ ಟ್ರಾವೆಲಿಂಗ್ ಎಕ್ಸೆಪ್ಟ್ ಇಂಡಿಯನ್ಸ್. ವಿ ಆಲ್ ಇಂಡಿಯನ್ಸ್ ಆರ್ ಸ್ಟಕ್ ಇನ್ ಮ್ಯಾಂಚೆಸ್ಟರ್ ಏರ್ಪೋರ್ಟ್. Take us back from before it's going to be more worse in the future days. I hope like before 2 to 3 days we get back to India as soon as possible. We are ready to get isolated for 24 days. For more updates, please subscribe 99TV Telugu.